గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఎన్ఆర్ఏ వెంకట్ ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో జగనన్న ప్రశ్నలకు పీకే ఫ్యాన్ సమాధానాలు పవన్ కళ్యాణ్ గారు కదండి పవన్ కళ్యాణ్ ఫ్యాను గా నేను లేకపోతే మా ఫ్యాన్స్ తరఫున నేను మీ ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాను మొన్న రాజ్యంలో మీరు అడిగిన ప్రశ్నలకి మొట్టమొదటి ప్రశ్న నాలుగేళ్లుగా చంద్రబాబుతో దోస్తీ చేసి కలిసి కాపురం చేశారన్నారు అవునండి నేను ఒప్పుకున్నాను ఈ పాయింట్ కాపురం చేశాం కానీ ఎవరి వల్ల ఎవరి వల్ల ఆయనతో కలవాల్సి వచ్చింది సార్ మీరు తండ్రిగా తండ్రి గారు చీఫ్ మినిస్టర్లో ఉన్నప్పుడే వేల కోట్లు తన సొంతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అని భయపడి మీకు భయపడి మరొక దుర్మార్గపు పార్టీతోటి జత కట్టాల్సి వచ్చింది కేవలం మీకు భయపడి మీరు ఎక్కడ రాష్ట్రాన్ని దోచుకు తింటారో అని భయపడి నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది పదేళ్ళు బయట ఉన్నాడు ఇప్పుడన్నా కొద్దిగా జాగ్రత్తగా పరిపాలిస్తాడు అని అనుకుంటే ఆయన మమ్మల్ని నెట్టేట ముంచాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచాడు ఒప్పుకున్నాం కానీ మీరు అది అయితాను ముక్కలు మీరు ఇంతకంటే దరిద్రంగా చేసేవాళ్ళేమో ఆ భయంతో మేము ఇష్టం లేకపోయినా చంద్రబాబు తోటి జత కలిసాం రెండోది చంద్రబాబు చేసిన ప్రతి అబద్ధంలోనూ చేసిన ప్రతి మోసంలోనూ చేసిన ప్రతి అవినీతిలోనూ బాగా ఉందన్నారు అవును సార్ బాగుంది వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు తిడుతుంటే మీ రా మీ పత్రికలు మాట్లాడవు మీ అభిమానులు మాట్లాడరు ఇంత తిడితే ఏ టీడీపీ నాయకుడు అన్నా బయటకు వచ్చి ఇదిగో మేము అది ఇచ్చాం మేము ఇది ఇచ్చాం చెప్పడా కొద్దిగా ఆలోచించండి ప్రజలరా పవన్ కళ్యాణ్ రూపాయి తాకడు అవినీతిగా ఆయనకు అంటదు ఈ దుర్మార్గుడు ఆ దుర్మార్గుళ్ళు అందాం అందరు రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్కి ఎలాగోలా అవినీతి అంటాలని ఇన్ని తంటాలు పడుతున్నారు మీడియా తంటాలు పడుతుంది నాయకులు ఇప్పటి పడుతున్నారు కానీ ఆయన పాపం ఆయనకి డబ్బు మీద ఆశ లేదు ఆయనకి ఎలా అంటించగలరు వీళ్ళు ఎంత చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఆయనకి ఎటువంటి భాగస్వామ్యం లేదు కాబట్టే ఆయన ఇప్పుడుదా కాదు ఎప్పుడో బయటకు వచ్చాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు పాచిపోయిన లడ్డూలని తీసుకుంటున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడిని తిట్టిన మాట మర్చిపోయారా ఆ తర్వాత ఈ భూసేకరణలో ఆయనతోటి వైర్యం తెచ్చుకోలేదా ఏ విషయంలో చాలా విషయాల్లో ఆయనతోటి ఫైట్ చేసి ఆయన సమస్యలు తీర్చుకుంటున్నాడు సమస్యలు తీర్చాడు ప్రజల సమస్యలు తీర్చడం ప్రతిపక్షం మీరేమో ప్రజా సమస్యలు ఎత్తిపొడము ప్రజా ప్రతిపక్షం అంటారు అంటే అరవై ఏళ్ళగా వచ్చిన ఈ దుర్మార్గపు దృష్టిది మీ మిమ్మల్ని అంటలా ఆ దుర్మార్గపు ఆ బుద్ధి ఆ బుద్ధితోటి ఓన్లీ సమస్యలు ఎత్తి పొడిచారు ఒక్క సమస్యను తీర్చారని అడుగుతున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు తీర్చిన సమస్యలు పదుల సంఖ్యలో నా పుస్తకంలో ఉంది పవన్ కళ్యాణ్కే ఎందుకు ఓటేయాలని పుస్తకంలో చదువుకోండి ఇంకోటి చంద్రబాబు డైరెక్షన్ స్క్రిప్ట్ రాసిస్తే డైరెక్షన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ చేస్తున్నారు కొద్దిగన్నా మీరు ఆలోచించి మాటలు చెప్పండి జ గారు పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ రాసే మగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఈ భూ ప్రపంచంలో ఎవడో లేడు ఎందుకంటే ఆయన ఆయన మాటే వెండు ఒకసారి ఆయనకు మనసుకు ఏది నచ్చితే అదే చేస్తాడు లేకపోతే తండ్రి లాంటి చిరంజీవి గారిని ఎదిరించి బయటికి రాడు పార్టీ పెట్టడు ఆయన గుండెను నమ్ముతాడు మీలాగా బుద్ధితోటి ఎక్కడెక్కడ వ్యూహాలతోటి ఆయన రాజకీయం చేయడు ఇంకోటి ఇంటర్వెల్ ఎక్కువ సినిమాలు తక్కువ అవును సార్ ఆయన సినిమాలు చేయాల్సిందే సినిమాలు చేయకపోతే ఆయన పార్టీని నడపలేడు మీలాగా వందల వేల కోట్లు ప్రజాధనాన్ని దోచుకోవాలి ఆయన ఆయన కష్టపడి సంపాదించుకుంటేనే పొద్దున పార్టీని నడపగలదు కాబట్టి సినిమాలు చేసుకుంటూ మధ్యలో సమ ప్రజా సమస్యల మీద పోరాడాడు మీరు ప్రజా సమస్యలతోటి ఉన్నారు కానీ కేవలం సమస్యలు ఎత్తుపడటంతో ఆగిపోయారు ఆయన ఏమో సమస్య మూలాల్లోకి వెళ్ళి సమాధానాలు చెప్పగలిగారు సమస్యలు పూరించగలిగారు ఈ రోజున మిమ్మల్ని టీడీపీని ఢిల్లీ పరిగెత్తిచ్చేసి ఢిల్లీలో అవిశ్వాసం పెట్టించింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎఫ్ఎఫ్సి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టడం వల్ల మళ్ళీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టాక ఆయన చేతులు దులిపేసుకున్నారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఫైండింగ్ కమిటీ ఏంటి అండి సార్ ఫ్యాక్ట్స్ బయటికి తీసుకురావడం వరకే అది ఇంప్లిమెంట్ చేసి మీరేం చేస్తున్నారండి అన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తే మీరు మా జీతాలు తింటూ నెల నెల మూడు లక్షలు ప్రతి ఎమ్మెల్యేలు తింటూ ఆ జీవితాంతం పెన్షన్ తీసుకుంటూ మీరేమో శుద్ధల్లా కూర్చోవాలి పవన్ కళ్యాణ్ గారు వచ్చి అన్ని సమస్యలు తీర్చాలా ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి మీరు బాధ్యత అది పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా అది ఆయన బాధ్యతతోటి అసలు బాధ్యత లేదు ఎందుకంటే రూపాయి తాగట్ల ప్రజల సొమ్ము కేవలం దాన ధర్మం చేసినట్టే ఎక్స్ట్రా అది ఇన్ని సమస్యలు ఆయన ఈరోజు అంతా చేసి ప్రజల సమస్యలు చేస్తున్నాడంటే కేవలం సేవ మీరు చేసేది సేవ కాదు మీరు చేసేది ధర్మం మీరు మీరు మినిమంలో మినిమం మీ బాధ్యత నిర్వర్తించాలి మీ బాధ్యత నిర్వర్తించేసి మేమేదో చేసామని గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గు లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ బాధ్యత చేశారు అంతే ఎక్స్ట్రా ఒక్క చిన్న ఏసమెత్తు కూడా చేయాల కానీ పవన్ కళ్యాణ్ గారు రూపాయి తినకుండా అంతా చేస్తున్నారు తర్వాత వాళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టర్ అంటే మీ ఎమ్మెల్యేలకి చాలా సారీ పోలీస్ మ్యాన్ అంటే మీ ఎమ్మెల్యేలకి చాలా ఇబ్బందిగా ఉంది సార్ మీలాగా ఏది నాన్నగారు పోయాక నాకు ఇవ్వాలి పీఠము అని అనుకోట్లా ఇదేమన్నా ఆంధ్ర రాష్ట్రం ఏమన్నా మీ బాబు సొత్తా సార్ చెప్పండి ఒక విషయం చెప్పండి ఇదేమన్నా ఎవరి సొత్త అండి ఆంధ్ర రాష్ట్రము ఆంధ్ర ప్రజలు ఏదన్నా కొనుక్కున్నారా ఏంటి మీరు ఏమన్నా దత్తత తీసుకున్నారా ఎందుకు తల్లిదండ్రి తండ్రి భావంగానే మీకు రావాలని కోరుకుంటున్నారు ఏ అర్హత ఉందని నేను చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు కేవలం తండ్రి చీఫ్ మినిస్టర్ కాబట్టి మీకు కావాలి ఆయనకేమో లోకేష్ బాబుకేమో వాళ్ళ నాన్నగారు తాతగారు చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయనకి కావాలి ఏంటి ఏ నాయకత్వ లక్షణాలు మీకు పవన్ కళ్యాణ్ తోటి ఎలా పోటీ పడగలరండి మీరు పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత నిజాయితీ పరుడు మీలో ఉందా మీలో కానీ లోకేష్ బాబులో కానీ ఉందా ఆయనలో ఉన్న కమిట్మెంటు మీలో ఉందా ఆయన ఇప్పుడు మీరు స్వలాభం కోసం చూస్తున్నారు ఆయన ప్రజల సేవ చేయాలనుకుంటున్నారు ప్రజా ప్రజల పక్షాన ఉన్నాడు ఏ కాడికి ప్రజలను ఎలాగా ప్రజల సమస్యలు తీర్చాలనుకుంటున్నాడు మీరు ఎప్పుడు చూసినా ఏం మాట్లాడతారు అధికారం గురించి మాట్లాడతారు ఆయన అధికారం కేవలం ప్రజల సమస్యల కోసం మీరేమో ప్రజల సమస్యలు ఎత్తుబడేది అధికారం కోసం అది మీకు ఆయనకి ఉన్న తేడా తర్వాత రాజకీయ వ్యవస్థల్ని గబ్బు పట్టించింది ఎవరండి వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా కాంగ్రెస్ తాను మొక్కలు కాదా ఈవెన్ టీడీపీ నాయకులు వీళ్ళందరూ ఒకే తాను మొక్కలు ఆ మొక్కలకి తెలిసింది ఒకళ్ళ ఒకటే ఒకటి వ్యక్తి రాజకీయం వ్యవస్థల రాజకీయం కాదు విద్యా వ్యవస్థ దరిద్రమైపోయింది వైద్యం అంతకంటే అధ్వానం అయిపోయింది ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయి కారణం ఎవరు మీరందరూ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ చేసిన పాపాలు కాంగ్రెస్ కానీ వాటి నుంచి రక్షించడం కోసమే ఆ వ్యవస్థలను రక్షించడం కోసం మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టారు అది గుర్తుపెట్టుకోండి వ్యవస్థ బాగుపడితే ఇప్పుడు రాజకీయ వ్యవస్థ చూడండి డబ్బులుంటేనే రాజకీయం నాలంటోడు చదువుకున్నాడు లేకపోతే చిన్నప్పటి నుంచి మెట్టు మెట్టు ఎదిగి నేను మీరు అంటే జగన్ ఫ్యాన్స్ ఉంటే చూడండి మే బాబు జగన్ ఫ్యాన్స్ మీరు ఏదో రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు మీ జగన్ కంటే నేను ఉన్నతంగా చదువుకున్నా మీ జగన్ కంటే ఎక్కువ ఉన్నతమైన భావాలు ఉన్నాయి నాలో నేవీలో పదిహేను సంవత్సరాలు చేశా ప్రొఫెసర్గా చేశా ఆరు సంవత్సరాలు తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పదిహేను సంవత్సరాలు అమెరికాలో చేస్తున్నా చిన్నప్పటి నుంచి పేదరికం నుంచి వచ్చి చాలా చాలా అధిగమించి వచ్చా ఏదో మీరు అల్లాటప్ప వచ్చేసి మీరు కామెంట్లు పెడితే భయపడే వ్యక్తిని కాదు మీ తాటాకు చప్పుళ్ళకి భయపడే వ్యక్తిని కాదు నేను ఎంతో జీవితాన్ని చూసా కానీ ఇంత చూసినా రాజకీయంలోకి స్పేస్ లేదు మీ దుర్మార్గపు రాజకీయాల వల్ల వందల కోట్లుంటేనే రాజకీయం ప్రజాసేవ చేయటానికి ఏం కావాలండి చెలించే హృదయం కావాలి కానీ ఈ దుర్మార్గులు చేసిన పరిపాలన వల్ల ప్రజాస్వామ్యం ఎలా కుట్టుపడిందంటే కేవలం డబ్బు నోడిదే పరిపాలన అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక రంగం చేశారు రంగాన్ని తీసుకెళ్ళి రాజకీయం ఒకప్పుడు సేవారంగం ఇప్పుడు ఆర్థిక రంగం మీరు జగన్ గారు మీరు ఒక వీడియో లింక్ కూడా పైన పెడతాను డిస్క్రిప్షన్లో నాలుగు రెట్లు సంపాదించుకుందాం రండి ఇన్వెస్ట్ చేయండి బాగా ఖర్చు పెట్టండి అని మీ నాయకులకు చెప్తున్నారు మా నాయకుడు ఏం చెప్పాడో తెలుసా బ్రతకడానికి రాజకీయంలోకి రావద్దు బ్రతుకులు బాగు చేయడానికి రండి అని అంటున్నాడు మా నాయకుడు మీరే చెప్పండి ఇప్పుడు మీరు గొప్ప మా పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఇంకా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో సో మీరు గెలిస్తే మాకు సమస్య ఒకటండి ఒకటి అవినీతి పెరిగిపోద్ది అవినీతి పెరిగిపోతే ఎటువంటి పరిశ్రమలు రావు మా పవన్ కళ్యాణ్ గారు వస్తే అవినీతి జీరో లాట్ ఆఫ్ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు పరిశ్రమలు పెడతారు మా యువతకి ఉపాధి దొరికిద్ది అందరూ ఆర్థికంగా పురోగతి చెందుతారు చెందుతారు మీరు వస్తే అది జరగదండి రెండోది మీరు వస్తే ఇదే ప్రభు కుటుంబ స్వామి అయిపోద్ది మాకు కుటుంబ స్వామి వద్దు సార్ మాకు కావాల్సింది ఏంటంటే ప్రతి యువత కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలి అటువంటి స్వామ్యం కావాలి అటువంటి ప్రజాస్వామ్యం కావాలి అందుకని మీరు అవసరం లేదు మాకు మీరు వస్తే ఈ రౌడీ షీటల్ ఉన్నారు చూడు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి లంజా కొడక అని పిలుస్తున్నాడు ఒక ప్రజల్ని పబ్లిక్ మీటింగ్లో లంజా కొడక అని పిలిచాడంటే వాడికి ఎంత మదము అటువంటి రౌడీల్ని నువ్వు తయారు చేస్తున్నావు తయారు చేయటం కాదండి నువ్వు మీరు చీఫ్ మినిస్టర్ అయితే ప్రతి సగం మంది నాయకులు అటు అటు తయారవుతారు చంద్రబాబు నాయుడు గారి చింతం లేని తోటి మేము చస్తున్నాం ఇంకా ఇటువంటి రౌడీలను ఎంతమందిని భరించింది ఈ ఆంధ్ర రాష్ట్రం అందుకే సార్ దయచేసి మీరు కళలు కనుట మానండి నేను మామూలుగా కళలు కనండి కళలు కనండి కళలు కనండి అని నేను పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటాం మీకు ఇప్పుడు కళలు కనొద్దు అని చెప్తున్నాం ఎందుకంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మీ మీరు ముఖ్యమంత్రి అవ్వకుండా మేము రక్తం చివరి బొట్టు వరకు ఫైట్ చేస్తాం మిమ్మల్ని మాత్రం చీఫ్ మినిస్టర్ కానీ మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం స్థాపించనేమో టూ థౌజండ్ నైన్టీన్లో పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కిస్తాం మీరు పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో వ్యవస్థల్లో గణనీయమైన మార్పులు చూడకపోతే అప్పుడు నేను మీకే వీడియోలు చేస్తాను ప్రమోట్ చేస్తాను కానీ ఈసారి కుదిరిపెట్టేసేయండి ఆశలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సేవ చేయటానికి థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ప్లీజ్ ఎన్రోల్ టు మై రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దాం ఆ సెమినార్లు పదమూడు సెమినార్లు జరగబోతున్నాయి సో కానీ నేను విశాఖపట్నంలో చాలా బ్రహ్మాండ్రి సమావేశం జరిగింది కానీ ఒక్కళ్ళు కూడా రాఘవరావు కాల్ చేయలేదట నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ టూ జీరో జీరో సో మిగతా వాళ్ళకి కూడా నంబర్లు ఇస్తాను దయచేసి కాల్ చేసి మేము వస్తున్నాము అనే అటెండెన్స్ వాళ్ళకి కూడా చెప్పండి నాకు చాలా మంది మెయిల్స్ పెట్టారు కానీ ఆయనకేమో కాల్స్ అని చెప్తున్నారు సో ఎందుకంటే మీరు ఎంతమంది వస్తున్నారో తెలుసుకుంటే దాని ప్రకారం నవటల్ హోటల్లో అరేంజ్ చేయాలని విశాఖపట్నంలో ఆయన కోరిక సో అది ఒకటి చేయండి రెండోది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఛానల్ ఏమేంటి ఎన్ఆర్ఐ వెంకట్ యుఎస్ఏ కొత్త ఛానల్ పేరు ఎన్ఆర్ఐ వెంకట్ వారియర్స్ ఫర్ జనసేన సో జనసేన ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం రావాల్సిందే ఆరు నూరైనా మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు ప్రభుత్వాలను ఆపాల్సిందే అది మన కోసం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదండి రాష్ట్ర ప్రజల కోసం ఆల్రెడీ రాష్ట్రాన్ని సగం దోచుకుతుంది టీడీపీ వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే మిగతా సగం దోచుకోవడం గ్యారంటీ వాళ్ళు ఆవురవరం అంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కడు పదుల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఖర్చులు పెట్టారు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక ఫస్ట్ డే నుంచి స్టార్ట్ స్టార్ట్ ఈటింగ్ పబ్లిక్ మనీ అది గ్యారెంటీ జరిగిద్దండి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనకింకే విధమైన ఆప్షన్ లేదు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయటం వల్లే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదను ఆపుకోగలం కనీసం ఎవడో తినడు ఒక్క రూపాయి తినేడు గ్యారంటీ అంత నిబద్ధత గల నాయకుడు మనకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మనం వాళ్ళ ఆయన కోసం సపోర్ట్ చేయటం మనందరి బాధ్యత సో డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ కమాన్ టు మై సెమినార్ ఇట్స్ అ ఫ్రీ ఫ్రీ లంచ్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ మీరు ఒక పబ్లోకి లోకి వెళ్తే ఎలాగ ఎంజాయ్ చేస్తారో అలాగే ఎంజాయ్ చేస్తారు ఎట్ సేమ్ టైమ్ విల్ లన్ సో ప్లీజ్ కమ్ టు సెమినార్స్ అండ్ ఆల్సో టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ బాయ్ జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి